టాలీవుడ్ లో హీరోయిన్ల తర్వాత తల్లుల పాత్ర మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. గతంలో హీరోయిన్ తల్లి అనగానే మామూలు చీరతో వయసు ఉన్నవారు తెర మీద కనిపించేవారు. క్రమేపీ సినిమాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు హీరోయిన్ తల్లుల మీద కూడా కనపడుతుంది. ఇప్పటి తల్లి హీరోయిన్ తో సమానంగా స్టైల్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. పేరుకే తల్లి కాని గ్లామర్ తో కూతురుతో పోటీ పడే తల్లులు ఇప్పుడు వెండితెరను ఏలుతున్నారు. తల్లులు ఎంత రిచ్ గా కనిపిస్తారో వారి రెమ్యునరేషన్లు అంత రిచ్ గానే ఉంటున్నాయి. తెర మీద తరచూ కనిపించే కొందరు తల్లుల రెమ్యునరేషన్ల గురించి ఇప్పుడు చూద్దాం. హేమమాలిని చాలా సంవత్సరాల తర్వాత బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమి పుత్ర శాతకర్ణిలో రాజమాతగా టాలీవుడ్ లో దర్శనమిచ్చింది. ఈ సినిమాకు ముందు చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెను దక్షిణాది సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. అది దర్శకుడు క్రిష్ వల్లనే సాధ్యమైంది. ఈ సినిమాకు గాను హేమమాలినికి దాదాపు 2 కోట్లు రెమ్యునరేషన్ గా చెల్లించారు. తల్లి పాత్రకు అంత రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి నటి ఆమె, బహుశా చివరి నటి కూడా ఆమె అని అంటున్నారు. పేరుకు బాలకృష్ణ తల్లి అయినా అందంలో శ్రియకు గట్టిపోటీనే ఇచ్చింది రమ్యకృష్ణ. ఓ దశలో టాలీవుడ్ ని ఏలిన హీరోయిన్, హీరోయిన్ గా విభిన్న పాత్రలు పోషించిన వారిలో రమ్యకృష్ణ పేరు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. కంటే కూతుర్నే కను, ఆవిడే శ్యామల, నరసింహ లాంటి సినిమాలు రమ్యకృష్ణలోని నట ప్రతిభకు మచ్చు తునుకలు. దర్శకుడు కృష్ణవంశిని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్నా తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా అత్తపాత్రలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. రాజమౌళి బాహుబలి మాత్రం రమ్యకృష్ణకు ఎనలేని పేరు తీసుకొచ్చింది. అప్పటి వరకు రోజుకి 1000లో తీసుకునే పారితోషికం లక్షల్లోకి చేరుకుంది. రమ్యకృష్ణ రోజువారీ రెమ్యునేషన్ ఇప్పుడు 2 లక్షలు. రమ్యకృష్ణతో సినిమా చేయాలనుకునే వారు అక్షరాల రోజుకు 2 లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఇక నదియా అందమైన అత్త, అమ్మ క్యారెక్టర్లకు నదియా కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. హీరోయిన్ గా టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు లభించకపోయినా అమ్మ అత్త క్యారెక్టర్లకు మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. మిర్చిలో ప్రభాస్ కు తల్లిగా కనిపించిన నదియా ఆ తర్వాత అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ మేనత్తగా అలరించింది. ఏ పాత్ర చేసినా గ్లామర్ ఒలకబోయడంలో నదియా తర్వాతే అంటారు సినీ జనాలు. ఎంత అందమైన అమ్మ, రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుంటే దిమ్మ తిరిగిపోవాల్సిందే. రోజుకు 2 లక్షలు తీసుకున్న నదియా ఇతర ఖర్చులు కూడా నిర్మాతే భరించాల్సి ఉంటుందట. ఒక్క తెలుగులోనే కాకుండా దక్షిణాదిన ఇతర భాషల్లో కూడా నదియా బిజీగానే ఉంది. జయసుధ, సావిత్రి తర్వాత సహజనటి అన్న బిరుదును సొంతం చేసుకున్న ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి అమ్మ జయసుధ. మధ్య మధ్యలో రాజకీయాలంటూ అటువైపు వెళుతున్న అమ్మ నాయనమ్మ పాత్రలకు బెస్ట్ చాయిస్ గా నిలిచింది జయసుధ. పిండి కొద్ది రొట్టె అన్న చందంగా జయసుధ సినిమాకు దాదాపు 20 నుంచి 25 లక్షలు ఆ పైన సమర్పించుకోవాల్సిందే. 10 నుంచి 12 రోజుల షూటింగ్ ఉంటే రోజుకు 2 లక్షల చొప్పున తీసుకుంటుంది. ఆ పైన ఒక్కో రోజు 1 లక్ష అదనంగా చెల్లించాల్సిందేనట. అందుకే జయసుధతో షూటింగ్ అంటే దాదాపు 10 రోజులలోపే ముగించేస్తారట దర్శక నిర్మాత. సీనియర్ నటి కనుక ఆ మాత్రం చెల్లించుకోవాల్సిందే అన్నది దర్శక నిర్మాతల మాట. రేవతి, వెండితెర మీదున్న టాలెంటెడ్ నటీమణులలో రేవతి పేరు చెప్పుకొని తీరవలసిందే. హీరోయిన్ గా తెలుగులో చేసిన సినిమాలు తక్కువే, అయినా మంచి హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది. మిగతా అమ్మల మాదిరిగా రోజుకి ఇంత అని కాకుండా సినిమాకి 20 నుంచి 25 లక్షలు తీసుకుంటుంది రేవతి. రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడం వంటి కారణాలతో టాలీవుడ్ లో చాలా సినిమాల్లో అమ్మ పాత్రలకు రేవతి మంచి చాయిస్ అని చెబుతున్నారు. పవిత్ర లోకేష్, వయసు రీత్యా చిన్నదే అయినా ఇటీవల కాలంలో లోకేష్ కు డిమాండ్ బాగా పెరిగింది. సాఫ్ట్ గా నవ్వు ముఖంతో పెద్దరికంగా కనిపించే పవిత్ర డేట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతుంటారు. అమ్మ పాత్రలో ఎంత చక్కగా ఒదిగిపోతుందో రెమ్యునరేషన్ విషయం కూడా అంతే పట్టు విడుపుతో వ్యవహరిస్తుంది అంటారు సినీ జనాలు. రోజుకి 50 నుంచి 60 వేలు తీసుకుంటుంది. ఇక రాశి, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగింది రాశి. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత బరువు విపరీతంగా పెరిగిపోవడంతో చిన్న వయసులోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారం ఎత్తాల్సి వచ్చింది. అక్క, అమ్మ, వదిన ఇలా తనకు తగిన క్యారెక్టర్ చేస్తుంది. ప్రస్తుతం రాశికి రోజుకు 75,000 రూపాయల చొప్పున తీసుకుంటుంది. మధుబాల, రోజా సినిమా పేరు తలుచుకోగానే ముందుగా మదిలో మెదిలేది ఆ సినిమా హీరోయిన్ మధుబాలని. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మధుబాలకి హీరోయిన్ గా అనుకున్నంత పేరు రాలేదు. అదంతా ఆమె స్వయంకృత అపరాధమే అంటారు ఆమె సన్నిహితులు. ఆ సినిమా తర్వాత తెలుగులో తక్కువ సినిమాలు చేసింది మధుబాల. పెళ్లి తర్వాత టాలీవుడ్ లో అమ్మగా ఓ సినిమా చేసింది. రోజుకు 75,000 చొప్పున తీసుకునే మధుబాలకు టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్ లోనే అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. డైటింగ్ చేస్తున్న అమ్మలాగా ఉండే మధుబాలకు ఇప్పటికీ తలపొగురు ఎక్కువే అన్న అపవాదు ఉంది. తులసి, సాంప్రదాయ తమిళ కుటుంబంలో పుట్టిన తులసి చైల్డ్ ఆర్టిస్ట్ గా శంకరాభరణంలో నటించింది. ఆ సినిమాతో తులసి పేరు మారుమోగిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారి పలు సినిమాల్లో నటించినా అనుకున్న గుర్తింపు మాత్రం రాలేదు.
పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సంవత్సరాలకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది తులసి. అమ్మ అక్క పాత్రలు చేసింది. తులసి రెమినేషన్ కూడా రోజుకి వేలల్లోనే ఉంటుంది. వీళ్లే కాకుండా ప్రగతి, హేమ, సుధా లాంటి అందమైన అమ్మలు టాలీవుడ్లో చాలామందే ఉన్నారు. వీరందరి రెమినేషన్ కూడా రోజుకి వీలల్లోనే ఉంటుంది.